మాట్లాడితే వాళ్ళు సంబంధం లేనివే మాట్లాడుతున్నారు. కూర్చోండి ప్లీజ్, మీరు మాట్లాడండి. అధ్యక్ష, ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పేసి ఆ రోజు రైతులకు చెప్పినప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే అని చెప్పి చెప్పిన ఈ నాయకుడు, ఏళ్ళ నాయకుడు, ఈరోజు ఈ అచ్చెన్నాయుడు గారు వ్యవసాయం దండగాన ఈయన ఏళ్ళ నాయకుడు. అధ్యక్ష, అమాయక రైతులని బషీర్ బాగ్ దగ్గర కాల్పుల్లో కాల్చి చంపిన వీళ్ళు, వీళ్ళు గుర్రాలతో రైతుల్ని తొక్కించిన వీళ్ళు, వ్యవసాయం దండగాన వీళ్ళు, అసలు ఈ సభలో మాట్లాడే అర్హత ఈ అచ్చెన్నాయుడికి ఉందా? అధ్యక్ష, ఈ అచ్చెన్నాయుడు పార్టీ లేదు, బొక్క లేదు, లోకేష్ గారు లేదు, గీకేష్ గారు లేదు అని చెప్పిన ఈ అచ్చెన్నాయుడు నువ్వు మాట్లాడతావా? క్యారెక్టర్ గురించి మాట్లాడతావా? అధ్యక్ష, రైతుల సమస్యల మీద ఉచిత విద్యుత్ ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు పగటి పూట నేను ఉచితంగా రైతులకి కరెంట్ ఇస్తానని చెప్పినప్పుడు ఏళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన వేళ నాయకుడు ఈ రోజు వచ్చి మీరు మాట్లాడతారా? ఈరోజు నాణ్యమైన విద్యుత్తుని పగటి పూట ఇస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నాం. అధ్యక్ష, అధ్యక్ష, ఈ అచ్చెన్నాయుడు క్యారెక్టర్ గురించి మాట్లాడదా? అధ్యక్ష, అధ్యక్ష, మా సభ్యుడి గురించి, మా కన్నబాబు గారి గురించి నీకేముంది క్యారెక్టర్? నువ్వేమన్నావు? పార్టీ లేదు, బొక్క లేదు, లోకేష్ గారు లేదు, డీకేష్ గారు లేదు అని చెప్పిన నువ్వు ఏం మాట్లాడతావు? అధ్యక్ష, రైతుల గురించి మాట్లాడే అర్హత ఈ అచ్చెన్నాయుడు గారికి, ఈ తెలుగుదేశం పార్టీ కానీ లేదు, లేదు, లేదు. రైతులని రైతులని రాజులుగా చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు రైతుని రారాజుగా చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాది. మీకు అర్హత లేదు. రైతుల గురించి మాట్లాడే అర్హత మాకుంది. పగటి పూట నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం మాది. మీరు రైతులు పొట్టగొట్టారు, రైతులని బషీర్ బాగ్ కాల్పుల్లో చంపించి గుర్రాలతో తొక్కించిన ఈ నారా చంద్రబాబు నాయుడు మీకెక్కడుందా అర్హత? మీకెక్కడుంది అచ్చెన్నాయుడు? నీకు మాట్లాడే అర్హత ఉందా? రైతుల గురించి ఏం చెప్పగలుగుతా ఉన్నా? అధ్యక్ష, మాది రైతు ప్రభుత్వం, మాది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పే విధానం తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష, కన్నబాబు గారు చెప్పండి. అధ్యక్ష, వ్యవసాయ విద్యుత్ రంగం గురించి మాట్లాడాలంటే ఆ చరిత్రలో చంద్రబాబు నాయుడు కూడా ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష,